हाय फ्रेंड्स, वेलकम टू द चैनल। इवेड़ मन चूडबोर टबू ऐक्ट अंड विशाल भरद्वाज डायरेक्ट नेटफ्लिक्स कूफिया मूवी रिव्यू अंड मूवी मोतम चूसा तरह नौपने चेपाले नाते पर्वे वन टाइम वाचबल बट मरी एक्स्ट्राऑर्डिनरी चेप्पलेनु बट वेरी वर्स्ट मूवी चेप्पुकोवालनुकुंटुन्नाम। एवरेज टू अबव एवरेज मूवी अंड इन स्टोरी विषय टबू तन बेसिकली रॉ एजेंट अंड तन कोलीग आशीष विद्यार्थी वाली की असाइनमेंट अदे फैमिली उ लाइक भार्य भर्त को सो वाल इंडिया की संबंधी इनफर्मेशन अंत लीक वालों को डाउट एवरकोस्टे टबू अं आशीष विद्यार्थी की सो अब टबू अंड वाल गैंग सो आ फैमिली मैद रेक्की पेड़ता है लाइक 24/7 वाले वाचार आ तरह एम जी अने मिगता स्टोरी मुझे यह सिम प्लस पाइंट्स माटाको लाइक ऐक्टर्स परफॉर्मेंस लाइक टबू यानी अर्दुल कुलकर्णी यानी आशीष विद्यार्थी यानी अंड वहीमा अभी मैं सुधीर बाबू ऐक्ट भले मंच रोजु मूवी हीरोइन सो तन ऐक्टिंग यानी सो मेजर आफ द स्टोरी तन चुटे जरूरत सो ईच अंड एव्री पर्सन वाल क्यार्टर्स तुटे चाल बेस्टर अंड इंकोक प्लेसमेंट स्क्रीन प्ले स्क्रीन प्ले मैं चूस अंदर टू पार्ट्स लाइक 50% बहुत अंड 50% बाले फस्ट एम बहुत अंटे कोई కథలో కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఆ టెన్షన్స్ బిల్డ్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి కదా, సో అవైతే ఉన్నాయి అండ్ 50% బాగాలేదు, అదేంటో మైనస్ పాయింట్స్లో చెప్తాను. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ స్టోరీ మొత్తం 2004లో జరుగుతుంది, సో అప్పటి కల్చర్ని లైక్ మనకు కొంచెం చూపించారన్నమాట, లైక్ కొంచెం ఎఫర్ట్ పెట్టినట్టు మనకైతే తెలుస్తుంది. సో అప్పుడు క్లోతింగ్ స్టైల్ కానీ, అప్పుడు వాడే ఫోన్స్ కానీ లైక్ వాకీ టాకీ కానీ, సీసీ కెమెరాస్ కానీ, సో అప్పుడు ఎలా లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 2023, సో స్టోరీ మొత్తం 2004లో జరుగుతుంది. సో 20 ఇయర్స్ బ్యాక్ ఎలాంటి ఒక లైఫ్ స్టైల్ ఉందో అది కొంచెం బాగానే క్యాప్చర్ చేశారు. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ లైక్ ఈ మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ అనేది ఈ మూవీకి అసలు అనవసరం. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే లైక్ ఇందాక చెప్పాను కదా లైక్ స్క్రీన్ ప్లేలో 50% బాగాలేదు అనేది. ఏం బాగాలేదంటే లైక్ మూవీ యొక్క రన్ టైం 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటుంది. లైక్ మూవీని ఒక 5 to 10 మినిట్స్ స్ట్రీమ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. దాంతో మనకు అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ లాగేదంతా వెళ్ళిపోతాయి. బట్ ఇప్పుడు మొత్తం మనం కంప్లీట్ మూవీ చూసుకుంటే కనుక కొన్ని మంచి సీన్స్ ఉంటాయి అండ్ కొన్ని బాగాలేని సీన్స్ ఉంటాయి. దాంతో మనకి మూవీ కొంచెం పర్వాలేదు, మిక్స్డ్ అనిపిస్తుంది తప్ప బాగుంది అని చెప్పలేను. ఇంకా స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా, ఇంకా కొంచెం ఎంగేజింగ్గా చెప్పుంటే బాగుండేది. లైక్ ఇంకా కొంచెం థ్రిల్, ఇంకా కొంచెం సస్పెన్స్ పెట్టుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీని అయితే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించి చూడండి. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియో అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.